ఇప్పుడు మీరు ఆదర్శంగా చెప్పుకునేది చైనా కమ్యూనిస్ట్ పార్టీని కదా, చైనాని ఆదర్శంగా ఒక పెద్ద కనుక్కోండి పని అట్ట కనుక్కుందాం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా వెంటనే లైన్ మార్చేసుకుంటూ వచ్చింది. ఇంకా రకంగా చెప్పాలంటే అది పగల కమ్యూనిస్ట్ కంట్రీ, ఈవినింగ్ అయ్యేటప్పుడు క్యాపిటలిస్ట్ కంట్రీ అయిపోయింది. అది ఇప్పుడు మనం క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ అనే ఆ డెఫినేషన్స్ కూడా మారిపోయాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ కూడా మారిపోయింది కదా. అది ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు నార్మల్ పర్సెప్షన్ ఏంటి, ఒరే ఇది డెవలప్ అవుతుందిరా అంటే ఇది ఇది సోషలిజం కాదు, సోషలిజం కాదు, ఇది సోషలిజం కాదు. అరే సోషలిజం అయితే ఎలా డెవలప్ అవుతుంది అంతే, అది వచ్చేది ఒకప్పుడు వచ్చేసింది. ఇప్పుడు అందుకోసం చైనాని చూసి అరే గ్రోత్ అవుతుంది, డెవలప్ అవుతుంది, ప్రపంచంలో రెండు పెద్ద ఎకానమీ ఇప్పుడు ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అంటే డెఫినెట్గా అది సోషలిజం కమ్యూనిజం కాదు, అందువల్లే జరిగిందండి. అది అభిప్రాయం. కానీ మనం ఇందాక చర్చిన దాని ప్రకారం ఆ నిర్దిష్ట పరిస్థితులకి నిర్దిష్ట విశ్లేషణ అది అది అదే మనం ఎన్ని వాళ్ళతోటి అభిప్రాయాలు మాకు వాళ్ళకి మతభేదాలు ఉన్నా ఈ ఒక్క గుణం ఆ పార్టీలో అది మనం ఎక్నాలెజ్ చేయాలి. అది వాళ్ళ క్రెడిట్. ఆ నిర్దిష్ట పరిస్థితులు మారుతున్నాయి, ఆ విశ్లేషణ కరెక్టో తప్పో అది వేరే సంగతి, కానీ మారుతున్నాయి ఆ పరిస్థితులు, విశ్లేషణ చేస్తున్నారు, మార్చుకున్నారు వాళ్ళు, అదే మారి వాళ్ళ గ్రోత్ కూడా ఉంది. అదే చెప్తున్నా మీకు తియాన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ తర్వాత, తిరుగుబాటు తర్వాత అక్కడ వచ్చిన మార్పులు, కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన మార్పులు, విధానంలో తీసుకున్న మార్పులతోటి జనం సాటిస్ఫై అయ్యారు. అభివృద్ధి జరిగింది, విపరీతమైన అభివృద్ధి, చాలా పెద్ద ఎత్తున కాంటెంపరీ హిస్టరీలో చాలా పెద్ద. ఎందుకంటే అమెరికా అభివృద్ధి ఇవాళది కాదు, ఎప్పటిదో ఎప్పుడు, అది 200 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ ఈ 20 ఏళ్లలో మనకి కళ్ళెదరకుండా జరిగింది ఇది. ఇది కరెక్ట్. అది చూసి కూడా మీరు ఎందుకు ఇంకా మార్చుకోరు అనేది ఇవాళ కమ్యూనిజం గురించి తెలిసి కమ్యూనిస్టుల మీద ఎంతో అంత అభిమానం ఉన్న నా బోటాడుతో చాలామంది అడిగే కరెక్ట్ ప్రశ్న అంటే మేము ఎందుకు మార్చుకోవటం లేదనేది కాదు, ఆ మార్పులు ఎంత తీవ్రంగా ఎంత తొందరగా రావాలో వాటిల్లో లోపాలు ఉండొచ్చు, కానీ ఇది తప్పకుండా గుర్తిస్తున్నాము. మా పార్టీ పుట్టిందే మీకు జ్ఞాపకం, రాధాకృష్ణ గారు ఒకవైపు నుంచి ప్రో సోవియట్ అన్నారు, ఒకవైపు నుంచి ప్రో చైనీస్ అన్నారు. అయ్యా కాదు, మేము ప్రో ఇండియను, మేము ఎక్కడ బతుకుతామని మేము పుట్టాము. సిపిఐ అంటే రష్యా, సిపిఐ అంటే చైనా, సిపిఐ వాళ్ళు చైనా, మేము ఇక్కడ మిగిలిపోము. అవును, అది అప్పుడు ఆ చైనా నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు వాళ్ళు అంటారు సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్, దాంట్లో చాలా పెద్ద గుణపాఠం ఉంది. సోషలిజం అనేది అది యూనివర్సల్, కానీ ప్రతి దేశానికి వాళ్ళ పెక్యులారిటీస్ ఆధారంగానే అది వస్తుంది. అంతేగా, అక్కడ ఏదో జరిగిందని కాపీ చేస్తే రాదు రాదు. అందుకోసం మనకి కూడా ఇండియాలో సోషలిజం మీద ఇండియన్ క్యారెక్టర్స్ ఉండాలి, అది దాన్ని మేము పర్ఫెక్ట్ చేయాలి. ఇంకా అంటే ఇప్పుడు అదే నేనేది మీరు అన్నది కరెక్ట్ పాయింట్, మన పరిస్థితులకు అనుగుణంగా మనకు ఉండాలి. అదే కానీ ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే, ఇప్పుడు నేను బాల్యంలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి చైనాలో అట్ట జరిగింది, రష్యాలో ఎట్ట జరిగింది చెప్పేవాడు. వీడికి ఏమో అసలు ఊరు దాటి ఏ విషయం తెలిసింది కదా ఇదేవాడికి. అవి లోప అవి ఆ వీక్నెసెస్ ఇవాళ గుర్తించే దాన్ని కొంచెం సరిదిద్దుకుంటున్నాం. ఓకే సరే, కాసేపు బాల్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత సిద్ధాంత రాధాంతంకి వెళ్దాం. మీరు ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఒక అగ్రహారం లాంటి ప్రాంతంలో పుట్టినోళ్ళు కదా. నేను అసలు నా పుట్టుక జరిగింది మెడ్రాస్లో. మెడ్రాస్లోనా? ఎందుకంటే ఆ రోజుల్లో క్యాపిటల్ మెడ్రాస్ కదా. అవును కరెక్ట్, మన మెడ్రాస్ ప్రెసిడెన్సీ. నేను పుట్టాను 52లో. 54లో స్టేట్ రీఆర్గనైజేషన్ మొదలెట్టాయి. అవును, అంటే మా పెద్ద అదే అంతా అంటే యాన్సెస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు అంతా తూర్పు గోదావరి, కోనసీమ ఆ ఏరియా నుంచి. కానీ మా తాతగారు అప్పుడు పెద్ద లాయరు, ఆయన మెడ్రాస్లో ఉండేవారు. 54లో స్టేట్ రీఆర్గనైజేషన్ మొదలెడుతూ ఆంధ్ర బెంచ్ ఫస్ట్ టైం మెడ్రాస్ నుంచి వెళ్ళింది. అది వచ్చి గుంటూరులో ఏర్పడింది. అప్పుడు మా తాతగారు జడ్జి కింద వచ్చారు. ఓకే, ఆయన జడ్జిగా గుంటూరుకు వచ్చారు. గుంటూరు నుంచి 56లో హైదరాబాదు స్టేటు అంతా ఫామ్ అయిన తర్వాత హైకోర్టు ఇక్కడికి మారింది. అవును, అప్పుడు హైదరాబాద్ చేరి షిఫ్ట్ అయిపోయారు. సో మీకు అక్కడ కోనసీమలో ఎక్కువ అసలు లేరు బాల్యం? ప్రతి ఏడాది వెళ్ళడం తప్పితే అక్కడ అక్కడ పుట్టడం పెరగడం ఆల్డేస్కి వెళ్ళటమే. ఏడాది వెళ్ళడం జరిగేది, కానీ అక్కడ రెండు నెలలు ఉండడం వల్ల అక్కడ అంతా. సో మీ ఫాదర్ ఇంజనీర్, మీ తల్లి గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా? లేదండి, మా తల్లి గారు మోస్ట్లీ హౌస్ వైఫే. ఓకే, హౌస్ వైఫే. కానీ ఆవిడ కూడా అంటే ఎంఏ చేసి పిహెచ్డి చేస్తూ వచ్చింది.
అంటే మా నాన్నగారు ఆయన అందరినీ మోడర్నైజ్ చేశారు ఇంట్లో, మేమిద్దరు అన్నతమ్మలు ఓకే నలుగురు. మీ బ్రదర్స్ బ్రదర్ అంటే చిన్న పెద్ద? పెద్ద, చిన్న చిన్న చిన్న. ఏం చేస్తారు అతను? ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు, అంటే మేనేజర్ మారుతిలో, ఆటోమొబైల్ ఇంజనీర్. ఓకే ఓకే. మా నాన్నగారు కూడా ఆటోమొబైల్ ఇంజనీర్. ఇప్పుడు మా తమ్ముడు కొడుకు కూడా ఆటోమొబైల్ ఇంజనీర్. అదేదో అదే వారసత్వం వస్తుంది. సో వాళ్ళు దాంట్లో ఆయన గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండేవాడు మా నాన్నగారు. అది అందుకోసమే ఇప్పుడు ఆ రోజుల్లో మీ జ్ఞాపకం ఉండండి, మన చిన్నప్పుడు ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు అనుకుంటా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ నేషనలైజేషన్. అవును. సో మా నాన్నగారు ఆ రోజుల్లో ఆర్టీసీలో డివిజనల్ కంట్రోలర్ ఏదో పదవిలో ఉండేవారు. సో ఆయనకి ఆ బాధ్యత. సో ఆయనతో పాటు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి తిరిగేవాళ్ళం. సో ఒక ఏడాది విజయవాడలో చదివాను, బెజవాడ రోజుల్లో. దాని తర్వాత ఒక ఏడాది ఏలూరులో, ఒక ఏడాది అలా చదువుతూ ఇంకా చదువు పాడవుతుంది వీటని. మళ్ళీ మా తాతగారు అమ్మ దగ్గర పంపించేసారు హైదరాబాద్లో. హైదరాబాద్కి వచ్చారు అప్పుడు. హైదరాబాద్లో స్కూల్ ఎడ్యుకేషన్ అంతా జరిగింది. మీ మేనమా మోహన్ కందనేమో ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. మీ తాతగారు జడ్జి. అంతా అన్న ఉన్నత చదువులు చదివిన వాళ్ళు. మీరు చదివారు కానీ వాళ్ళంతానేమో కుదురుగా ఉద్యోగం వ్యవహారం మంచి చెడు. మీరు అసలు అసలు ఏమాత్రం పొంతం లేని ఈ కమ్యూనిజం వైపు ఎట్లా వచ్చారు? అయ్యా మీరు మా అమ్మమ్మలాగా మాట్లాడుతున్నారు. నేను అమ్మమ్మలాగా అంటే అంటే నువ్వు పడిపోయారా? వాళ్ళ భాషలో చెప్పాలంటే నువ్వు నాశనం అయిపోయావు. నువ్వు నాశనం అయిపోతున్నావు. హై స్కూల్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చావు దీనికోసమని. ఇదే కమ్యూనిజం, ఇదే ఎర్ర ఎజెండా తీసుకు తిరగాలంటే నువ్వు అంత ఎందుకు చదివాలి? పాపమనేది ఆవిడ. అంటే మా తాతగారు వీళ్ళంతా కూడా వాళ్ళు కూడా కొరే అంటే మేనమా మోహన్ కంద గారు నాకు ఆయనకి 7 ఏళ్ళు తేడా. అవును. సో అన్న తమ్ముల కదనే మేము పెరిగాం అదే కుటుంబం. సో అది చేశాడు కనుక అది ఆ రోజుల్లో నేను కూడా ఐఏఎస్ చేయాలని మా తాతగారు కోరిక. కానీ ఇప్పుడు వచ్చే అప్పుడు ఏంటంటే ఆ పరిస్థితులు నేను అదే అన్నాను. అప్పుడు మార్క్సిజం అనేది అప్పుడు ఏ విధంగా దాన్ని గ్రహించిందో ఆ నిర్దిష్ట పరిస్థితుల వల్ల అది కూడా మన మన చైతన్యాన్ని ప్రభావిస్తుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు నేను 1968లో నా హైయర్ సెకండరీ ఆల్ సైన్స్ హై స్కూల్లో హైదరాబాద్లో చేసి నిజాం కాలేజీలో చేరాను పియూసీ. అప్పుడు తెలంగాణ ఇది సెపరేట్ తెలంగాణ ఉద్యమం మొదలైంది. మొదలైతే 68, 69 ఏడాది పోయింది. నాన్నగారికి అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీ. ఒరే 2 ఏళ్ళు కూడా పోతుంది ఢిల్లీ వచ్చాయని చెప్పి ఆయన తీసుకెళ్ళారు. కానీ ఆ ఒక ఏడాది ఏడాదిన్నర 2 ఏళ్లలో 66, 68 ఆ మధ్యలో చాలా పెద్ద కులాకులాలు జరిగేవి ఇక్కడ ఇక్కడ విద్యార్థుల మధ్య. అసలు ఏంటి ఇదంతా జరిగేది? అసలు ఏంటి మార్గం? మొదటిసారి మన మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకు వచ్చింది. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు కనుక. అదే అదే. అప్పుడు ఏంటి, నువ్వు బిఏ కానీ చేస్తే నీకు ఉద్యోగం లేకుండా ఉండేది కాదు. అవును. అదే కదా ఇప్పుడు ఎదురు చూసేవాళ్ళు. అదే ఇప్పుడు చదువుకోవడం ఎందుకంటే ఉద్యోగం దొరుకుతుంది. అంతే. ఇప్పుడు చదువుకున్న ఉద్యోగం దొరకలేదు అనేది. అవును. అది మొదటిసారిగా అది ఏదో పెద్ద జోల్ట్ కింద వచ్చింది. అదేంటిది ఉద్యోగం రావట్లేదు ఏంటి, ఎందువల్ల మనం ఏవైతే ఆశించామో అవి జరగటం లేదు, పేదరికం పోవటం లేదు, అన్నీ ఇవన్నీ అన్నాం స్వాతంత్రం టైంలో. మనం పుట్టాం స్వతంత్రం తర్వాత కానీ ఇవన్నీ అన్నారు కదా ఎందుకు జరగట్లేదని ఆ ప్రశ్నలకి సమాధానం కోరుకుంటూ కోరుకుంటూ అది దారి అసలు మార్క్సిజం గురించి. అప్పుడేంటి, ఇక్కడ సిపిఎం ఉండేది కాదు హైదరాబాద్ నగరంలో. అంటే ఉంది కానీ నిజమే కదా. మామూలుగా ఇప్పుడు ఆ స్టూడెంట్ గ్రూప్ అంతా చాలా ఇప్పుడు ఇదే ఇవే చర్చిస్తూ చర్చిస్తూ చాలా పెక్యులియర్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఏర్పడింది. ఏంటి ఆ ఈ డిస్కషన్స్ ఈ ఫోరమ్ వైఎంసీఏ ఇచ్చేది, క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ నారాయణ కూడా వైఎంసీలో. వైఎంసీఏ అక్కడ పాప చిన్నదురైన ఆయన సెక్రటరీగా ఉండేవాడు. అప్పుడు ఏంటి జైపాల్ రెడ్డి, మోహన్ గురుస్వామి, మోహిత్ సన్ను మళ్ళాంటి వాళ్ళు, ఇప్పుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఇప్పుడు పెద్ద డాక్టరు రఘునాథ్ రెడ్డి గారు అబ్బాయి, వీళ్ళంతా అంటే అంతా కూర్చొని చర్చించేవాళ్ళం. సంజయ్ గారు సో ఈ చర్చల్లో నుంచి పుట్టుకొచ్చాయి ఐడియాస్ అన్ని. అప్పుడు జార్జ్ రెడ్డి అని ఉండేవాడు. అవును, ఉస్మానియాలో. ఉస్మానియాలో అది ఆ ప్రభావం. ఇప్పుడు అది మార్క్సిజం అదంతా నేను కలవలేదు జార్జ్ రెడ్డిని, కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా మీద. సో ఆ ఐడియాస్ నుండి వచ్చేవి. కానీ ఇంతట్లో ఢిల్లీ వెళ్ళిపోయాను. సో మార్క్సిజం ఎక్కడ గ్రహించారంటే అది మీడియా చెప్పడం కష్టం. కానీ
ఢిల్లీకి వెళ్ళి అక్కడ మళ్ళీ కానీ ఎందుకంటే మీరు ఈ వైఎంసీలో మీతో చర్చలు జరిపిన వాళ్ళు ఎవరో మళ్ళీ అటు ఆకర్షితులు కాలా చివరికి అదే మళ్ళా నాలుగు ఇలాగా ఎవరో అసలు కమ్యూనిజం వైపు వెళ్ళా ఓకే సిద్ధాంత రాద్ధాంతాలు చర్చలు జరిపారు కానీ కానీ కమ్యూనిజం కమ్యూనిస్టులు అవ్వాల మీరు ఒకళ్ళే దాంట్లో నుంచి అదే ఎందుకంటే నేను అప్పుడు ఢిల్లీ మారాలి చూసి ఢిల్లీ మారిన తర్వాత అక్కడ పియూసీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చి అక్కడ పోయింది అది 1 ఇయర్ హైయర్ సెకండరీ అనేవారు రిపీట్ చేసి దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాం దాని తర్వాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బిఏ ఆనర్స్ చేసి అక్కడ ఇంటలెక్చువల్గా మార్క్సిజం ఏంటో అర్థమయ్యే పునాది అక్కడ వచ్చింది ఆ కాలేజీలో దాని తర్వాత జేఎన్యూకి వెళ్ళినప్పుడు ఎంఏ కోసం అక్కడ అసలు యాక్చువల్ మూవ్మెంట్తో పాటు సంబంధాలు అక్కడ పెరిగాయి ఓకే అది చివరికి నేను పార్టీ జాయిన్ అయింది ఎమర్జెన్సీ ముందర ఎమర్జెన్సీ వచ్చింది పార్టీ జాయిన్ అయినా అది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది అదంతా ఉన్న తర్వాత అప్పటికే సుందరయ్య గారు వాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఢిల్లీ వచ్చినప్పుడల్లా నాతోటి మధ్య నా చిన్న ఫ్లాట్లో ఉండేవాడు విఠల్భాయ్ పటేల్ హౌస్లో వీళ్ళందరితోటి అది కాంటాక్ట్స్ అవన్నీ పెరిగి ప్రభావితం అవడం అది స్వాభావికంగా మార్క్సిస్ట్గా మారిపోయారు పూర్తిగా అప్పటికి అప్పటికే ఉద్యమం వచ్చింది అది కూడా మళ్ళీ నిర్దిష్ట పరిస్థితులు ఎమర్జెన్సీ వచ్చింది అవును ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాం దాని తర్వాత అండర్ గ్రౌండ్ అయ్యాం అండర్గ్రౌండ్ అయ్యి అరెస్ట్ అయ్యి పిహెచ్డీ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ అయిన తర్వాత పిహెచ్డీ ప్రోగ్రామ్ డిస్రప్ట్ అయింది అది ఇంకా అయిన తర్వాత దాంతోపాటు ఆ ఊపులో ఆ మూమెంట్లో పాలిటిక్స్లో పూర్తిగా దిగిపోయాము ఆవేశపడిపోయారు ఫుల్ టైం లేకపోతే మార్క్సిస్ట్గా ఉండేవాళ్ళు బట్ ఏమో అది స్థాయిలో ఉండేవాళ్ళు కానీ ఎమర్జెన్సీ ఆ పోరాటం అదంతా దట్ మేట్ బికమ్ ఫుల్ టైం అప్పుడు ఆ స్టేజ్లో మీ అమ్మమ్మ గారి అభిప్రాయం ఏంటి అమ్మమ్మ గారు సుందరి గారితో ఎడిగింది వాళ్ళంతా మనవాడిని ఎందుకు చెడగొడతారు అంటే మా మనవాడిని ఎందుకు పట్టుకుంటాం ఇంకెవరినైనా తీసుకోలేవా మా మనవాడు వదిలే ఆయన అంటే సుందరయ్య గారు చాలా తెలివితేటలుగా ఆయన సమాధానం ఇచ్చాడు ఆయన అంటే అమ్మ మీ మనవాడు లాంటి ఇంకోటి నాకు ఇయ్యి మీ మనవాడిని వదిలేస్తాను అంటే ఆవిడ అభిమానం ఆవిడ పెరిగింది అంటే నా లాంటి మనవాడు లాంటి వాడు ఇంకెవడు లేడని అది చాలా ఆయన చాలా క్లెవర్గా బుల్డు కొట్టించేసి సో ఆవిడ పాపం ఒక్క రోజుల వరకు అదే చివరికి ఏవి పెద్ద హాస్టిలిటీ ఏవి ఉండేది కదా మా నాన్నే కొంచెం ఏడాది 2 నెలలు ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి ఇదంతా అయిన తర్వాత బాధపడ్డారు కుటుంబం పేరు అదంతా పడవుతుంది కానీ దాని తర్వాత హీ ఆల్సో రికన్సల్ట్ సో దేర్ నో ప్రాబ్లం తర్వాత మీరు ఉన్న స్థానానికి వచ్చిన తర్వాత ఎట్లా ఉండింది వాళ్ళ ఫీలింగ్స్ అదే ఇప్పుడు ఇలాగ ఉందంటే ఈ ఈ రకమైన పాలిటిక్స్లో ఈ రకంగా ఉంటుంది భవిష్యత్ అనేది వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు గ్రహించలేదు మేము గ్రహించలేదు ఎవరు గ్రహించలేదు అదే అందరికీ తెలిసిందే కానీ దాని తర్వాత ఒకసారి వాళ్ళు దే ఆల్సో రికన్సల్ట్ దేర్ నో ప్రాబ్లం రీసెంట్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీ మదర్ని కలిసినట్టు ఉన్నారు మొన్న మా ఆంధ్ర పార్టీ కాన్ఫరెన్స్ అయినప్పుడు అది భీమవరంలో జరిగింది కాకినాడలో ఉంటుందమ్మా సొంత కోసం ఒకరోజు వెళ్ళి కలిసి అసలు టైం స్పెండ్ చేసి వచ్చాను అంతేనాక లేదు మళ్ళీ వెళ్తాడంటే అమ్మని ఇక్కడికి ఢిల్లీకి తీసుకెళ్లాలని అంటే ప్రతి వింటర్లో ఢిల్లీ చల్లి ఎక్కువ పెంచలేదు కనుక ఆవిడ పట్టుకోలేరేమో అది తిరిగి వచ్చేస్తుంది ఇప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటున్నారా ఒంటరిగా అంటే సిస్టర్స్ చుట్టాలు కాదు కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అదంతా అంటే చాలా పాతకాలం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా చావలి రామస్వామి గారని ఆయన చాలా పెద్ద అంటే ఫ్రీడమ్ ఫైటరు వకీలు కాకినాడలో ఏచూరి సీతారామరావు గారని మా నాన్నగారు తాతగారు ఆయన రిటైర్డ్ తహసీల్దార్ ఆ రోజు పనిచేసిన ఆయన సో అంతా కాకినాడ కుటుంబాలే 2 సో అందుకోసం ఆవిడకి 2 వైపుల నుంచి చుట్టాలు చుట్టడికాలు అన్నీ ఉన్నాయి సో అందుకోసం దాంతో అక్కడే కలెక్షన్ చేసేస్తాను అంటే ఆవిడ అక్కడ అక్కడి నుంచి వస్తే ఆవిడ తోస్తుంది కూడా ఆవిడ అదే ఢిల్లీ వస్తే ఎవరితో మాట్లాడాలి కానీ ఢిల్లీలో అనేక సంవత్సరాలు ఉంది కనుక మా నాన్నగారు అక్కడ ఉంది కదా
అందుకోసం అక్కడ కూడా చాలా చాలా పెద్ద సంబంధాలే ఉన్నాయి. ఓకే. అండ్ ఆవిడ నార్మల్ షీ కీప్స్ హర్సెల్ఫ్ యాక్టివ్, వెరీ గుడ్. దట్ షుడ్ దట్స్ వాట్ వి వాంటెడ్ టు డు. ఇప్పుడు ఎంత 85 ఆవిడ. అంటే మొన్న రాత్రి ఫోన్ చేసి, అరే నేను అంటే ఎక్కడున్నామా, ట్రైన్ సౌండ్ వస్తుంది. ఏంటి ట్రైన్ సౌండ్ వస్తుంది ఎక్కడున్నావు అంటే, ఏంటి అదేంటి బెంగళూరు వెళ్తానండి. అదేంటి నువ్వు ఎవరితో చెప్పావు, ఎవరితో వెళ్తున్నావు, ఏంటి సంగతి అంటే, లేదు ఎవరో చుట్టాలు పిలిచారు, ఏదో ఏదో సందడి. సో ఆల్సో వి కీప్ వెరీ గుడ్. సో ఆవిడే ఫోన్ చేశారా? ఆవిడే ఫోన్ చేసింది. మీరు మీరు మీటింగ్లో కాంగ్రెస్, నేను కాంగ్రెస్లో మీటింగ్లో ఫాలో అవుతుంటుంది పాపం.